ఇళ్ల స్థలాల పంపిణీ పట్ల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం నుండి లబ్ధిదారులతో కలిసి వైఎస్ఆర్ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వచ్చిన తర్వాత అమ్మబడైతేనేమి, మన ఆయన పోయిన సంవత్సరం ఆయన పుట్టినరోజుకి నేతన నేస్తమైతేనేమి, అలాగే ఆసరా అయితేనేమి, చేయూత, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ అందరికీ ఆడవారికి చేసిన ఘనత. లబ్ధిదారులతో వైఎస్ఆర్ విగ్రహం పాలాభిషేకం చేయాలని చేయాలని చెప్పడం ధర్మిల ఈ ప్రోగ్రాం చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో 3656 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి ఆ రోజు ఆయనకు అన్ని సమస్యలు విన్నవించిన తర్వాత ఆయన నవరత్నాల ప్రోగ్రాం తీసుకొచ్చి దాన్ని ఒక పాంప్లెట్, దాన్ని ఒక పేపర్ను ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావిస్తానని చెప్పడం జరిగి ఈరోజు పేద పడు బలహీన వర్గాల వారికి ఇంటి ఇళ్ళు అయితేనేమి, ఇంటి స్థలాలు అయితేనేమి దాదాపు 34 లక్షల ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఇది ఒక ప్రపంచ రికార్డు అనుకోవాల్సిందే. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఇంత భారీ ఎత్తున 34 లక్షల పట్టాలు ఇస్తున్నారంటే అది కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్ప ఇంకెక్కడ జరగలేదని సభావేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా అని, చేయూత అని, నేతన్న నేస్తమని, అలాగే విద్యా దీవెన అని, అలాగే ఈ అక్కజల్లది 4 విడతలుగా పాలన చేస్తానని చెప్పి ఈరోజు ఒక విడతగా ఆల్రెడీ అక్కచెల్లెమ్మల అకౌంట్లు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మాది చేతల ప్రభుత్వం